ప్రైజ్ ది లార్డ్ ఈ రోజు అనుదిన వాగ్దానం నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును ఇర్మియా 33 అధ్యాయం 3వ వచనం కాల్ అంటు మీ అండ్ ఐ విల్ ఆన్సర్ దై అండ్ షో దై గ్రేట్ అండ్ మైటీ థింగ్స్ విచ్ థౌ నోయెస్ట్ నాట్ జెర్మయా చాప్టర్ 33 వర్స్ 3 మోషేకు పెద్ద చిక్కే వచ్చి పడింది 30 లక్షల మందిని ఐగుప్తు నుండి తీసుకెళ్లాలని ఆజ్ఞ వచ్చింది ఇతర సదుపాయాలు గాని అక్కడ లేవు అటువంటప్పుడు వారి గతి ఏంటి అనేక ప్రశ్నలతో ముంచెత్తి ఉండవచ్చు అందుకు మోషే గొర్రెపిల్లయే దీనికి జవాబు అని చెప్పాడు అవును ఆ గొర్రెపిల్లయే వారి సమస్యలను తీర్చింది గొర్రెపిల్లను మంటలో కాల్చి తినాలని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు ఎందుకంటే వారిని స్వస్థపరిచేందుకే ఇజ్రాయేలు ప్రజలకు గొప్ప స్వస్థత శక్తి విడుదలయ్యింది అయితే ఇప్పుడు మన సమస్యలకు దేవుని గొర్రెపిల్ల జవాబుగా ఉంటున్నాడా ప్రభువైన యేసుక్రీస్తు మన కొరకు పాపముగా శాపగ్రస్తుడుగా మారి ఆయన శరీరం ఎందుకు నలగొట్టబడిందో తెలుసా కేవలం మన సమస్యలను తీర్చేందుకే నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చదను అని ఆయన చెబుతున్నాడు గనుకని చేతులెత్తి దేవుని గొర్రెపిల్ల నా ప్రతి సమస్యకు జవాబు అని చెప్పు నీకు కావాల్సినది ఆయన అడుగు ప్రార్థన యేసుప్రభువా నన్ను నీతిమంతునిగా చేసేందుకు నీవు నా కొరకు పాపముగా చేయబడినందుకు వందనాలు నాకు స్వస్థతనిచ్చేందుకు నీ శరీరం నలగొట్టబడినందుకు వందనాలు అబ్రహాం పొందిన ఆశీర్వాదాలను నేను కూడా పొందుటకై నా కొరకు శాపముగా మారినందుకు వందనాలు నేను ధనవంతుడగుటకు నీవు పేదవాడవైనందుకు వందనాలు ప్రభువా కేవలం మీరే నా సమస్యలకు జవాబు కనుక నీకు వందనాలు సంపూర్తిగా నిన్ను నమ్ముచున్నాను యేసు ప్రభుని నామములో ప్రార్థిస్తున్నాను ఆమేన్ మనకున్న సమస్యలకు యేసయ్య జవాబయ్యుండును గాక ఆమేన్